తోటకూరతో ఈరోజు నూటికి పులుపులగా కారం కారంగా ఉండే డిఫరెంట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. మనం సాధారణంగా తోటకూరతో పప్పు, పులుసుకూర, అలాగే తోటకూరని వెల్లుల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఈరోజు తోటకూర ముక్కల కారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ తోటకూరని ముక్కలు ముక్కలుగా క్యూబ్స్ లాగా తయారు చేసుకొని కారం అనేది తయారు చేసుకుంటాము. ఈ కారం వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. అందుకోసం ముందుగా ఇక్కడ నేను పెరుగు తోటకూర తీసుకున్నాను. పెరుగు తోటకూరని ఈ విధంగా కాడలతో సహా ఒలుచుకోవాలండి. చూస్తున్నారు కదా, కాడలు కూడా పడేయకుండా తోటకూర కాడలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా తోటకూరని శుభ్రం చేసుకొని శుభ్రంగా కడగాలండి. కడిగిన తోటకూరని ఒక పాత్ర తీసుకొని పాత్రలో పెట్టుకోండి. ఈ రెసిపీకి కాడలు తప్పనిసరిగా వేసుకోవాలి, అప్పుడే రుచిగా ఉంటుంది. తప్పనిసరిగా తోటకూర కాడలు కూడా వేసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తోటకూరని ఉడికించుకోవాలి. తోటకూర ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, తోటకూర ఉడికిపోయింది. అయితే తోటకూరలో కొంచెం నీళ్లు ఉండేటట్లుగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అరకప్పు శనగపిండి తీసుకోండి. ఇప్పుడు శనగపిండిని చక్కగా వేపుకోవాలి. శనగపిండి వేగుతూ ఉన్నప్పుడు కమ్మటి వాసన వస్తుంది. అలా వాసన వచ్చేంతసేపు శనగపిండిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఈ ఫ్రై చేసుకోవడానికి తప్పనిసరిగా మనకి శనగపిండి కావాలి. చూస్తున్నారు కదా, శనగపిండి చక్కగా వేగిపోయింది. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి. ఈ శనగపిండిలో పసుపు, ఉప్పు, గరం మసాలా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ శనగపిండి మిశ్రమాన్ని కూడా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తోటకూర కూడా చల్లారిపోయింది. చల్లారిన తోటకూరని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఇక నీళ్లు వేయాల్సిన పని లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి శనగపిండి వేసుకోండి. వేపుకున్న శనగపిండి అలాగే మిక్సీ పట్టేసుకున్న తోటకూర కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తోటకూర శనగపిండి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇక నీళ్లు వేయాల్సిన పని లేదు, తోటకూరలో ఉన్న నీళ్ళే సరిపోతాయి. ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నె తీసుకోండి. గిన్నెలో కొంచెం నూనె రాసుకోండి. గిన్నె మొత్తానికి ఈ విధంగా నూనె రాసుకున్న తర్వాత తోటకూర అలాగే శనగపిండి మిశ్రమం గిన్నెలో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండుసార్లు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకోవటానికి ఇక్కడ నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఇడ్లీ పాత్రలో ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకున్న తర్వాత తోటకూర మిశ్రమం వేసుకున్న గిన్నె పెట్టేసుకోవాలి. అలాగే గిన్నె పైన తప్పనిసరిగా మూత పెట్టేసుకొని ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇడ్లీ పాత్ర మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించుకోండి. ఇది ఉడకటానికి 10-15 నిమిషాల టైం పడుతుంది. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ఏదైనా ప్లేట్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కేక్ లాగా వచ్చేస్తుందండి చక్కగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ అయిపోయింది తోటకూర అలాగే శనగపిండి మిశ్రమం అనేది. చేతికి కూడా అసలు అంటకుండా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ముక్కలు తినేటప్పుడు పచ్చిగా లేకుండా రుచిగా ఉంటుంది. చక్కగా ఉడికినట్లయితే మనకి వారం రోజుల పాటు ఈ రెసిపీ అనేది నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఈ తోటకూర అలాగే ఈ శనగపిండి కేక్ని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అయితే మీరు
తోటకూరలో కొంచెం నీళ్ళు ఉంచుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఉన్నట్లయితే ఈ శనగపిండి అలాగే తోటకూరని కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమం అనేది మీకు గట్టిగా ఉన్నట్లయితే మీకు ముక్కలు కూడా చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయి, అంత రుచిగా ఉండదు. మనం వేసుకున్న మసాలా మిశ్రమం ఏది ఈ తోటకూర అలాగే శనగపిండి ముక్కలు పీల్చుకోకుండా గట్టిగా ఉంటాయి. అలా కాకుండా కొంచెం లూజ్గా, మరీ గట్టిగా కాకుండా లూజ్గా కనుక పిండిని కలుపుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా స్పాంజీ స్పాంజీగా ముక్కలు ఉంటాయి. అలాగే మనం వేసుకున్న మసాలా అనేది కూడా ముక్కలు చక్కగా పీల్చుకుంటాయి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో 4 చెంచాల వరకు నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న తోటకూర ముక్కలు వేసుకొని వేపుకోవాలి. అయితే మీరు వేపుకునేటప్పుడు నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే మీకు బాండీకి ముక్కలు అంటుకోకుండా చక్కగా వేగుతాయి. నూనె కాగకుండా వేసుకున్నట్లయితే మీకు ముక్కలు అనేవి బాండీకి అంటుకుంటాయి. అలా కాకుండా నూనె బాగా కాగిన తర్వాత తోటకూర ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవటం ద్వారా ఈ రెసిపీ అనేది వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఉట్టియే తినేయచ్చండి. ఇక ఎటువంటి మసాలా వేయకుండా చక్కగా ఉట్టియే తినేయచ్చు. ఎందుకంటే ఇందులో ఉప్పు అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాము. కారంగా ఉండటానికి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాము కాబట్టి రుచిగా ఉంటాయి. అంతేకాకుండా శనగపిండిని వేపుకున్నాం కదా కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా వేపుకున్న తర్వాత మిగిలిన నూనెలో ఒక బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, ఒక యాలుక వేసుకొని వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత 3 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు వేపుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలను వేపుతూ ఉన్నప్పుడే ఇందులోకి 1 చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేసుకుంటున్నాము 2 చెంచాల ధనియాల పొడి. ధనియాల పొడి తప్పనిసరిగా వేసుకోండి. అలాగే 1/2 చెంచా కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీకు రుచికి సరిపడ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాము. 1/2 చెంచా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు 1/4 నిమ్మరసం పిండుకోవాలి. మీరు పులుపు కనుక ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు అనే పని అయితే ఇంకొక 1/4 నిమ్మరసం పిండుకోండి. ఇక్కడ నేను కేవలం 1/4 నిమ్మరసం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేపుకున్న తోటకూర ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల మసాలా మిశ్రమం అంతా తోటకూర ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు, తోటకూర కారం అలాగే తోటకూర ముక్కల ఫ్రై రెడీ అయిపోయినట్లే. అన్నంలో తీసుకోవచ్చు, సాంబార్, రసం, పప్పులోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. పుల్లపుల్లగా కారం కారంగా చాలా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా మనకి ముక్కలు తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా ఇష్టపడతారు. తోటకూరతో తయారు చేసాము అనే విషయం కూడా మనం చెప్పే వరకు ఎవరికి తెలియదో అంత రుచిగా ఉంటుంది. మరి మీ అందరికీ తోటకూర ఈ ముక్కల కారం వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.